చెడగొట్టడం ఎంతసేపు? ఇదిగో ఈ ఒక్క పత్రికతో అంతా తేలిపోతుంది. ఏమో నాన్న, ఈ బలంతో నాకు ఇష్టం లేదు. అయింది, తీరా నువ్వు వాడిలా తండ్రికి ఎదురు తిరుగుతున్నావు అన్నమాట. అది కాదు నాన్న. ఏది కాకుండా పోదు, నువ్వు ఊరుకో. ఎందుకు ఏమిటది నాన్న? నాన్న అక్కకు పెళ్ళేది నాన్న. వంచకుడు, ద్రోహి. గోపి, ఇది మీ అందరికీ ఎదురు చూడని విపత్తు కావచ్చు, కానీ నాకు కాదు. నాకు ఏనాడో తెలుసు. అమ్మా జానకి, ఇప్పుడేంటి ఏం లాభమమ్మా? ఏడవద్దు తల్లి. లేదమ్మా, నేను అనుకోలేదమ్మా. వారింత అన్యాయం చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. కాదు, నేను ఏనాడైనా ఎవరికైనా ద్రోహం చేశానా? నీతి న్యాయం తప్పానా? చెప్పు, నువ్వు చెప్పు. ఏమిటండి ఇదంతా? కర్మానికి సత్యానికి కట్టుబడి గడిపాను ఈ పేద జీవితాన్ని. నా ఇంట్లో ఈ దావానలో ఎందుకు బయలుదేరాలి? భగవంతుడు ఈ ఖర్చు ఎందుకు పెట్టాలి? నేనేం చేశాను? నన్ను కన్నారు నాన్న. నా వంటి పాపికి తండ్రి అయ్యా, అదే మీరు చేసిన పాపం, అందుకే నీకే శిక్ష. అమ్మా, అంతే నాన్న, అంతే. చల్లారి, పాపం చేసింది మనం కాదు, చేస్తున్నది ఆ వంచకు. చూస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. ఇచ్చిన మాట కాలదన్ని ఇంకొక మెళ్ళో తాళ ఎలాగడతాడు చూస్తాను. గోపి, నీ ఆవేశం ఆగ్రహం న్యాయమైందే, కానీ చట్టసమ్మతం కా. మనిషికి మంచి చేసే స్వతంత్రం ఉంది, కానీ స్వతంత్రించి చెడును శిక్షించే అధికారం లేదు. దుడుకు చేసావా, నువ్వు నేరస్తుడవుతావు. అసలు దీనికి అంతటికీ బాధ్యులెవరు? ఈ తప్పెవరి? మన తరతరాల మన సాంప్రదాయాలను మరచి మనం వేసిన తప్పటిడుగుల ఫలితం. కన్న తల్లి, పెళ్లి కాని పిల్లను కంటికి రెప్పలా కాపాడవలసిన తల్లి తన బాధ్యతను విస్మరించి, ఈడొచ్చిన పిల్ల సకాలంలో వివాహం చేయవలసిన సంసార బాధ్యతను నేను విస్మరించా. చెల్లెల మీద ప్రేమ కొద్దీ నువ్వు అది చేసిన తప్పులను ఆదిలోనే ఖండించలేదు. మన ముగ్గురం రా బాధ్యులు, ఇంకెవరికి కా, ఇంకెవరినని ప్రయోజనం లేదు. గల్లింతాల మల్లయ్యకు కాలం దగ్గర రాకపోతే మన గురువు మీద కుస్తీ కాలు దూతాడాకి ఉందిరా. ఇవాళ్ళకొస్తే మూడో డేకి దినం, కానీ కాకపోతే ఇటు అటు. ఏంద్రా రంగయ్య అంటే ఏంటి? కత్తిరి పట్టు పట్టాడంటే తాడు. యమ ధర్మరాజు కూడా ఆడిపోవాల్సింది, ఆడాల్సిందే. తువ్వాలు దులిపాడంటే తాడు. ఎక్కడ దొరికావయ్యా నువ్వు? నువ్వు నీ సవాళ్ళు అందరూ బయటికి. ఊరుకమ్మా, రంగయ్య కుస్తీ పట్టద్దా, నువ్వు చూడద్దా. గురు, ఆ మల్లయ్య గాడు ఈ నెల 18వ తేదీ కుస్తీ తయారయ్యాడు. నువ్వు రెడీ అయినా నీ చేతులు వాడికి ఏ సరుకం తప్పదు. ఇదేందయ్యా ఇది? ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని తొందరలో ఏర్పాటు చేశారయ్యా? నాతో ఒక మాట చెప్పకూడదంటయ్యా. ఏంది రంగయ్య, సొబ్బుగా ధైర్యపడిపోతావు, ధైర్యంగా ఉండు. ధైర్యం అని కాదు, సత్యన గోదావరిలో సావాలి, అప్పుడే మన పహిల్ వాళ్ళు పౌరుస్తుంది బిడ్డ. గురు, ఆడు పట్టు పట్టాడంటే ఆడు చేతిలో నువ్వు చావాల్సిందే అని అన్నాడు గురు. ఉండడయ్యా, అసలు విషయం గురు, ఈ సవాల్లో ఒకే ఒక షరతు ఉంది గురు. పౌరుషాలతో అపాయకరమైన కుస్తీ కదా ఈ కుస్తీలో, ఎవడైనా అదృష్టం కొద్దీ సత్తే. ఇవే పూచీ లేదని ఓ పూచీ కత్తి రాయాలి. మళ్ళీ ఇక్కడ సంతకం పెట్టాడు, మరి నువ్వేమంటావు? మన గురువు మాత్రం తగ్గుతాడేంట్రా, సచ్చినా సరే అని రాసిస్తాడు. ఏందయ్యా ఇది, నాకు భయంగా ఉంది, పోండయ్యా మీరంతానా. నేనేం ఆలోచిస్తున్నానంటే, అనవసరంగా నడి రోడ్లో రౌడీల్లాగా తగదా ఎందుకు అని. లేకపోతే ఏంది గురు, నువ్వు అనుకోకుండా అర్జెంటుగా వస్తాదం అయిపోయే కదా, నీకన్నా భయం చెప్పు వాడు. మా గురువు సచ్చినా తగ్గడు. ఏం గురు ఎదురుతున్నా? చూరా, నేనా? నేను రెడీ. అవునే, ఆ రోజు మీ పెద్దమ్మ మనవరాలు కూతురు పెళ్లి కదా, మనం పోకపోతే ఏడస్తుంది. ఎట్టబ్బా ఏమయ్యో, ఆ రోజు వీల్లేదు, అవుట్. అయితే
కుత్తి రేపే ఏర్పడుతుంది. రేపు వీళ్ళు ఆ రోజే పెట్టుకోండి, పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. గోదాల దూకగానే ఆ మల్లికాడి దొక్కల రెండు రెండు పొట్లు, రైట్ లో ఒక గుడ్డు, లెఫ్ట్ లో ఒక కిక్ ఇచ్చామంటే కిక్కరమంటాడు. తగ్గవయ్యా తగ్గు, చేసేది నే కదయ్యా, పైకి వస్తావేమో అయ్యా. రంగయ్య ఆ గోదాలో ఎవరు చచ్చినా ఎవరికి ఎటువంటి పూచీలు లేవు. ఇట్లు రంగయ్య నీ చని వెలుముద్రైంది. మీ ఆశలన్నీ నాశనం చేశాను, అందరినీ మోసం చేశాను, చేయరాని ద్రోహమే చేశానమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అమ్మా ఏమ్మా, వారికి రేపే కదమ్మా పెళ్ళి. పోనీలేమ్మా, వారైనా సుఖంగా ఉంటే అంతే చాలు. జానకి ఈ స్థితిలో కూడా అతని మేలు కోరుతున్నావా తల్లి? అలా అనకమ్మా, వారు మంచివారే. ఇదంతా నా విధమ్మా, నా విధి. విధట విధి, కల్లా కపటం తెలియని నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది విధి కాదు, ఒక వంచకుడు. నా చెల్లెలు పెళ్లి చేసుకుని ఎంతో సుఖపడాలని ఎన్నో కలలు కన్నారు, వాటన్నిటినీ కొలతోశాడు ఆ ద్రోహి. అవునమ్మా, నాన్నగారు తన ఉద్యోగ ధర్మంలో ఎంతో మంది హంతకుల్ని ఉరికంబానికి పంపించారు, కానీ వీణ్ణి మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. చూడమ్మా చూడు, తన ముద్దుల కూతుర్ని ఒక మోసగాడు సజీవంగా సమాధి చేస్తుంది. వాణ్ణి దండించే అధికారం ఆయనకి లేదమ్మా, లేదు. గోపి ఆవేశపడి ఏం లాభం నాయన? లేకేమమ్మా, వాణ్ణి దండించే అధికారం చట్టానికి లేకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళని బ్రతకనివ్వడం అపచారం, అప్పకాలం. వాడికి నేనే బుద్ధి చెప్తాను. అన్నయ్య చెల్లి, నన్ను దేవుడి దగ్గర తీసుకెళ్ళన్నయ్యా. ఎందుకమ్మా? తీసుకెళ్ళన్నయ్యా. ఇలా నిలబడన్నయ్యా, చెంపలేసుకో, చెవులు పట్టుకో. ఎన్ని? మూడు. ఒకటి, రెండు, మూడు. చెన్నయ్య, స్వామి వినాయక. స్వామి వినాయక, నా చెల్లెలు రఘుని ప్రేమించింది, ఆయన్నే భర్తగా భావించింది. జానకి చెప్పన్నయ్య, నా చెల్లెలు రఘుని ప్రేమించింది, ఆయన్నే భర్తగా భావించింది. నా చెల్లెలు రఘుని ప్రేమించింది, ఆయన్నే భర్తగా భావించింది. ఆయన ఏం చేసినా, ఎంత ద్రోహం చేసినా నేను ఆయనకి ఎలాంటి అపకారం చేయను. చెల్లి చెప్పవా అన్నయ్యా? అమ్మా జానకి, నీ మంచితనమైనా నిన్ను కాపాడకూడదా తల్లి? చెప్పన్నయ్యా. ఆయన ఏం చేసింది, ఎంత ద్రోహం చేసినా నేను ఆయనకి అపకారం చెయ్యను. అన్నయ్య చెల్లి, నా చేతులు కట్టేశావమ్మా. దేవత మంచితనానికి మానవత్వానికి మారు రూపాన్ని, రాళ్లతో రువిన వారిని పూలతో పూజిస్తున్నావే, విషం చెందిన వారికి అమృతం అందిస్తున్నావే. నీ పవిత్రతకు నీ క్షమకు ఫలితం ఏమిటమ్మా? కన్నీరేనా, కన్నీరేనమ్మా? కళ్ళల్లో నీరెందులకు కలకాలం విలపించుటకు.
నిరందులకు కలకాలం విలపించుటకు మంచితనం మనకిందులకు వంచకులను మన్నించుటకు కళ్ళల్లో నిరందులకు మాయని మమతలు ఎందులకు మదిలో జ్వాలై రగులుటకు కళ్ళల్లో నీరెందులకు కలకాలం విలపించుటకు మాటలు ఎందులకు అల్లా కపటం దాచుటకు కన్నియ కలలు ఎందులకు